నమస్కారం. గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా మండల కేంద్రమైన పాలకొడేరులో శనివారం అన్న సమారాధనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మంతెన రామరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన గణపతి ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతృత్వానికి మారుపేరుగా ఉండి నియోజకవర్గం నిలుస్తుందని కొనియాడారు. कार्यक्रम की सहकारी दातल यानी वीरंदर प्रत्येक अभिनंदना वाली प्रत्येक हृदयपूर्वक धन्यवाद इपड़ू मन उंडी निजर्ग अदाना की मुंदर उड़ेट प्रांमी चूस्ते विनायक समिति संदर्भंगाने कोई लक्षल मंदिर लक्षल मंद की अन्न समाराधन जगे निजर्ग अंत ये पनी चाहू यह ग्रामस्थल यानी पालकोडेर ग्रामस्थल यानी इकड़ ग्राम पेद्दल यानी ग्राम या कमिटी सभ्युलु यानी विनायक चवती संबंधी वार नवरात्रुल कमिटी वार अंदर अहर्निशलु वार विलुवैन समयानी भगवंतुनि केटायिंची भगवंतुनि कृपतो राबोये रोजुल्लो वारंदरू विनायकुनि आशीस्सुलु वारंदरू वारु एन्नुकुनेटुवंटि रंगंलो व्यवसाय रंगं अवच्चु अक्वा रंगं अवच्चु व्यापारं अवच्चु उद्योगं अवच्चु ए योक्क रंगमुलो उंटे वारंदरिकी कूडा భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి వారందరికీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో పాటు సకల సంపదలు చేకూరాలని చెప్పి మనసవాచ కోరుకుంటూ ఈ కమిటీ సభ్యుల్ని మరొకసారి అభినందిస్తున్న చక్కటి భోజనం మంచి మంచి క్వాలిటీ అయిన అన్న సమారాధన కార్యక్రమం చేస్తున్నటువంటి అన్ని రకాలతో ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు దెందుకూరి ఠాకూర్ కోటేశ్వరరాజు పార్టీ నాయకులు డి కృష్ణ యువరాజు అండలూరి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా వార్తలు. రక్తదానం ద్వారా ఒకరి జీవితం కాపాడగలమని యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత పిలుపునిచ్చారు. శనివారం రాజమహేంద్రవరం ఎస్కేవిటి కళాశాల ప్రాంగణంలో జాతీయ స్థాయి రక్తదాన దినోత్సవాలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. జాతీయ రక్తదాన దినోత్సవాలను జిల్లా ఆసుపత్రి ఆధ్వర్యంలో 6 చోట్ల బ్లడ్ బ్యాంక్ సంస్థల ద్వారా 2 చోట్ల నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరానికి పెద్ద ఎత్తున యువత ముందుకు రావడం జరిగిందని పేర్కొన్నారు. నేనే కాదు నువ్వు నినాదంతో బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. సెప్టెంబర్ 17 నుంచి మనము మెగా నేషన్ వైడ్ కూడా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుపుకోవడం జరుగుతోంది. అయితే ఈ సందర్భంగా ఈ రోజు రాజమండ్రిలో మనము 8 ప్లేసెస్ లో మెగా డొనేషన్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరపడం జరుగుతోంది. అయితే అందరూ కూడా యంగ్స్టర్స్ కూడా అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేట్ చేస్తే మనము ఒక లైఫ్ ని సేవ్ చేస్తున్నాము అనేది ఆలోచించుకుంటూ ఒక సొసైటీని బాగుపరచుకోవడానికి చేయి చేయి కలిపి మనం ప్రాణాలను కాపాడాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే హిమోగ్లోబిన్ లెవెల్ బాగుండి హెల్తీగా ఉంటారో వారు ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలి అనేసి ఒక పిలుపునిస్తున్నాము. అండ్ ఈ రోజు నుంచి ఒక వారం రోజులు ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో రుడా చైర్పర్సన్ ఎం శర్మిలా రెడ్డి, శాసన సభ్యులు జక్కంపూడి రాజా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎన్ వసుంధర తదితరులు పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ స్పష్టం చేశారు. పట్టణంలోని జూనియర్ కళాశాలలో నాడు నేడు పథకంలో భాగంగా 1,47 లక్షల రూపాయలతో చేపట్టిన పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ కాలేజెస్ మనకి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ అయ్యింది. ఈ 75 ఇయర్స్ లో స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ని కాలేజెస్ ని పెద్దగా పట్టించుకున్న గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఏది కూడా లేదు. మరి ఒక రివల్యూషనరీ చేంజెస్ ని ముఖ్యమంత్రి గారు తీసుకొస్తా ఉన్నారు. మన కాలేజ్ కి 1,47,00,000 రూపాయస్ ని శాంక్షన్ చేసినందుకు ఒక్కసారి గట్టిగా ముఖ్యమంత్రి మిమ్మల్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని 1,47,00,000 పెట్టి దీన్ని అంతా కూడా ఫేస్ లిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా హెరిటేజ్ స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేయకుండా.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె మాధవీలత రుడా చైర్పర్సన్ ఎం శర్మారెడ్డి ప్రిన్సిపల్ ఎన్ఎస్వీఎల్ నరసింహ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు మత్స్య సంపదను పరిరక్షించుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న కృషికి మద్దతుగా నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు కోరమామిడి గ్రామ చెరువుల్లో శనివారం చేపలను వదిలారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి నుంచి సంక్రమించే సంపద ఏదైనా పవిత్రమైనదేనన్నారు ఈ గ్రామంలోని మత్స్యకారులు 35 మందికి పెన్షన్లను మంజూరు చేసినట్లు చెప్పారు फिशरमैन मरी बहुश मे अंदर कार्डलटा इपड़केवरकना कार्ड लेको कार्ड तीस अंदर फिशरमैन सोसाइटी जॉइन अवि मर तपक राबो रोज जगन गक्वा कलचर की इंपारटनारो एंत प्रामुख्यो मन अंदर चूस्त प्रति पदकों को ऐक्वा पार्क प्रति ఏదైతే మనకి ఎక్స్పోర్ట్స్ నే ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ చాప ఉత్పాదనలో హైయెస్ట్ మన ఆంధ్రప్రదేశ్ అందరికన్నా కూడా ఎక్కువ మరి అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా సహాయం జరిగేది చేస్తా ఉన్నారు మరి ఈ గ్రామానికి సంబంధించి సబ్సిడీ అమౌంట్ లో కూడా 2 వీలర్స్ అంటే బైక్లు 2 వీలర్స్ బైక్లు కూడా 75000 చేసేదానికి 30000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తూ ఒక 4-5 బైక్లు కూడా ఇవ్వటం अलागे इदे ग्रामंलो निर्विंचन गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमंलो कुडा एमएलए पाल्गोनी प्रजलतो चर्चिंची प्रभुत्व पदकाल अमलुपाय आरा तीसारु ई कार्यक्रमंलो सर्पंच अंबटी गोपम्म जेडपीटीसी कोय्य सूर्यरावु एमपीपी तिरुमल्ल भागीलक्ष्मी वैएसआर कांग्रेस पार्टी नायकुलु कार्यकर्तलु अधिकारुलु पाल्गोन्नारु जगन गयसरा అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కార్యకలాపాలు సాగిస్తున్న అన్ని చమురు సంస్థలు ఇకపై ఇదే జిల్లాలో సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింత అనురాధ విజ్ఞప్తి చేశారు అమలాపురం రూరల్ మండలం కొంకాపల్లిలోని భూపతిరాజు సుబ్రాజు కళ్యాణ మండపంలో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను గేల్ సంస్థ ద్వారా పంపిణీ చేసి మాట్లాడారు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా చమురు సంస్థలు మరిన్ని నిధులు ఖర్చు చేయాలని కోరారు గతంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేసేవారని ప్రత్యేక జిల్లాగా మారడంతో ఇకపై కోనసీమ ప్రజలకే చమురు సంస్థలు ఎక్కువ సాయం చేయాలని అన్నారు త్వరలోనే ఆయా సంస్థలతో సమావేశమయ్యి దీనిపై చర్చిస్తామని తెలిపారు అనే ఉద్దేశంతోనే కొంచెం ఆలస్యం కూడా జరిగింది మీ అందరూ కూడా సంతోషపడతారని అనుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే చాలా మంది జరుగుతుంటే టైం చేంజ్ అవుతుంది మాన్యువల్ చేసుకన్నా చాలా మంది కూడా బ్యాటరీ ఆపరేటెడ్ కావాలని అడుగుతున్నారు ఈ విషయం నేను గేల్వార్తో కూడా చెప్పడం జరిగింది అలింపుకో వాళ్ళు కూడా వాళ్ళ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎక్కువ బ్యాటరీ ఆపరేటెడ్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పడం జరిగింది కాకపోతే వచ్చే నెక్స్ట్ మేబీ మన ఇంకొక 2-3 ఇయర్స్ లో వాళ్ళు మళ్ళీ కండక్ట్ చేస్తాము టెస్ట్ అనేది చెప్పడం జరుగుతుందండి అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అనేవి ఇస్తాము మాన్యువల్ ని పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకుని మీకు ఇచ్చిన వాటిని చూసి సంతోషిస్తారనుకుంటున్నాను అలాగే మనకి ఆయిల్ కంపెనీస్ ఓఎన్జీసీ ఉన్నారు వేదాంత అలాగే గేల్ ఈ కార్యక్రమంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా గేల్ సిజిఎం కేవిఎస్ రావు ఆర్డీఓ వసంతరాయుడు మున్సిపల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు ఎంపీడీఓ కే విజయప్రసాద్
తహసీల్దార్ పి శ్రీపల్లవి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమలాపురం పట్టణంలోని ఎస్కేబీఆర్ కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కళాశాల ఎన్సీసీ విద్యార్థులు పార్టీ నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. అలాగే ఐనవిల్లి మండలం విలసల్లోని లెప్రసీ ఆసుపత్రిలో రోగులకు దుప్పట్లు పళ్ళు పానీయాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు కర్రి చిట్టిబాబు, నాయకులు విల్లా దొరబాబు, కొల్లి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఇండియన్ స్వచ్ఛతా లీగ్ అవగాహన ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థులు పట్టణ ప్రముఖులతో కలిసి పురపాలక సంఘ కార్యాలయం నుండి హైస్కూల్ కోడలి వరకు ర్యాలీ చేశారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయవద్దని నినాదాలిచ్చారు. అమలాపురాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు వెంకటరాజు, కమిషనర్ విఐపి నాయుడు, వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంసాని వెంకట చంద్రశేఖర్, సచివాలయ పురపాలక మెప్మా సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కొత్తపేట బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ సలాది రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు నల్లా పవన్ కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు దుప్పట్లు పళ్ళు ఎనర్జీ డ్రింక్స్ బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. అనంతరం రావులపాలెం మానసిక వికలాంగుల స్కూల్లో వికలాంగులకు బ్రెడ్ ప్యాకెట్లు పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి శనివారం భక్తులకు దివ్య మనోహరంగా దర్శనమిచ్చారు. శ్రీవారి కృపా కటాక్షాల కోసం 7 శనివారాల నోమును ఆచరించే భక్తజనం వేలాదిగా తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిశాయి. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్రాజు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆర్టీసీ అధికారులు వివిధ డిపోల నుండి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున మొదలైన స్వామివారి దర్శనాలు సాయంత్రం 8 గంటల వరకు కొనసాగాయి. ఏలూరు జిల్లా వార్తలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల గోవిందనామాలు మారుమ్రోగాయి. శ్రీ స్వామివారికి శనివారం ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. ముందుగా భక్తులు కేశఖండనశాలకి వెళ్ళి తమ మొక్కుబడులను తీర్చుకుని స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఆలయ ఆవరణలోనే స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం కలెక్టరేట్లో ఆరంభమైన రక్తదాన్ అమృత మహోత్సవాలు దాతలను అభినందించిన జిల్లా రెవెన్యూ అధికారి కృష్ణవేణి. తణుకులో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు, స్వీట్లను పంచి సేవా కార్యక్రమాలను నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు. తణుకు నియోజకవర్గంలో అధికంగా పూర్తి చేసిన నాడు నేడు అభివృద్ధి పనులు వెల్లడించిన రాష్ట మంత్రి కారుమూరి. ఆంధ్ర గాంధీ వావిలాల గోపాలకృష్ణయ్యకు తణుకులో ఘన నివాళి, ఆయన ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనిన అభిమానులు. కొల వ్యతిరేక ఉద్యమ నేత పెరియార్ జయంతిని నిర్వహించిన తణుకు సామాజిక కార్యకర్తలు చిత్రపటానికి పూలమాలలు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేందుకే 3 రాజధానుల బిల్లు తాడేపల్లిగూడెంలో ఆరోపించిన తెలుగుదేశం మాజీ మంత్రి రవీంద్ర. పాలకోడేరు అన్న సమారాధనలో పాల్గొన్న ఉండి ఎమ్మెల్యే రామరాజు. రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి, రాజమహేంద్రవరంలో యువతకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ మాధవీలత.
ఏపీలో విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరంలో స్పష్టం చేసిన పార్లమెంటు సభ్యులు భరత్రామ్. మత్స్య సంపద అభివృద్ధి కోసం కోరుమామిడి చెరువుల్లో చేపలను వదలన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధి పనులలో చమురు సంస్థల భాగస్వామ్యం కావాలి హితవు పలికిన అమలాపురం ఎంపీ అనురాధ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలతో అభినందనలు చెప్పిన బీజేపీ కార్యకర్తలు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో పొట్టెత్తిన భక్తజనం గోవిందనామాలతో మార్మురుగిన ఆలయ ప్రాంగణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.